నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల తేదీ సమీపం అవుతున్న కొద్దీ రాజకీయ పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుతో సహా అన్ని అంశాలపైన ఒక స్పష్టత వస్తున్నటువంటి పరిస్థితి. ఫైనల్గా తెలుగుదేశం, జనసేన ఒక కన్క్లూజన్ ఇచ్చేసాయి. 24 సీట్లలో జనసేన ఎమ్మెల్యే అభ్యర్థుల్ని నిలబెట్టబోతుంది, 3 ఎంపీ అభ్యర్థుల్ని బరిలో నిలబోతుంది. సో దీనిపైన పదే పదే వ్యతిరేకత, విమర్శలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి కాపు సంఘాల నుంచి, అధికార వైసీపీ నుంచి కూడా ఎదురవుతుంది. దీనిపైన అంతర్గతంగా జనసేన పార్టీలో ఎలాంటి చర్చ నడుస్తుంది? జనసేన పార్టీ ఈ సర్దుబాటుతో అంతర్గతంగా ఉన్నటువంటి అన్ని రకాల అసంతృప్తుల్ని చల్లబరచగలిగిందా? రెడీ టు మూవ్ ఇన్ ప్రీమియం ట్రిప్లెక్స్ విల్లాస్ అట్ బాచపల్లి ఏపీఆర్ ప్రాజెక్ట్స్. సమస్య లేకుండా ఎన్నికలకి సన్నద్ధం అవడానికి కావాల్సిన ఏర్పాట్లని సిద్ధం చేస్తుందా? ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు జనసేన పార్టీ నాయకురాలు, అధికార ప్రతినిధి రజని గారు ఉన్నారు. రజని గారు నమస్కారం. నమస్తే అండి. రజని గారు, 24 సీట్లు, 3 ఎంపీ సీట్లు అనౌన్స్ చేసిన తర్వాత రియాక్షన్స్ చాలా డిఫరెంట్ రియాక్షన్స్ వచ్చినాయి. కానీ పార్టీలో ఏంటి అంతర్గతంగా ఒక అన్ని రకాల అసంతృప్తుల్ని పక్కన పెట్టేసి అధినేత డెసిషన్ మేరకు కలిసికట్టుగా ముందుకెళ్లేటువంటి సంకేతాలు ఉన్నాయా? 100% అండి. మొట్టమొదటిగా అది అనౌన్స్ చేసంగానే చాలా మంది షాక్ లో ఉన్నారు, చాలా మంది బాధపడ్డారు, చాలా మంది కన్నీటి పర్యంతం అయిపోయారు. తర్వాత కొంచెం ఆలోచించడం బిగిన్ చేశారండి. అంటే ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు, ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? కనీసం 40 లేకపోతే ఓటు ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది సార్ అని అడిగే ప్రతి ఒక్కరికి అసలు ఎంతమంది అని కాదు, అసెంబ్లీలో అడుగు పెట్టామా లేదా అనేది. సెంచరీ కూడా సింగిల్తోనే స్టార్ట్ అవుతుంది. బలం లేని చోట అన్ని అంగలేసి 60 చోట్ల మేము పోటీ చేసాం, మేము 24 గెలుచుకున్నాం, 22 గెలుచుకున్నాం అనే కంటే గెలిచే చోట్లనే మనం నుంచొని మన ప్రాధాన్యత చూపించి మన మెజారిటీతో జనాల్లో జనసేన బలం ఎంత ఉందా అని అనిపించేలా చూడాలి. అన్ని ఏరియాల్లో పార్టీలు గెలవడానికి జనసేన కూటమి చాలా ఇంపార్టెంట్. వాళ్ళ సపోర్ట్ లేని గెలవలేకపోయాము, వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు అనేంత గొప్ప పేరు తెచ్చుకోవాలి. రాష్ట్ర అభివృద్ధికి నేను సైతం, నా పార్టీ సైతం మనం ముందుకొస్తున్నప్పుడు మీరు ఇన్ని ప్రశ్నలు, ఇన్ని సమస్యలు సంధించకూడదు అంటూ అధినేత సైడ్ నుంచి కూడా కొంత వర్షన్ అండి. ఎందుకంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదండి, అల్టిమేట్గా కనీసం 40-50 మధ్యలో ఉంటుందని ప్రతి ఒక్కరు. అడిరామయ్య జోగయ్య గారు చివరాఖరు రాసిన లెటర్ కూడా 41 పైకి చిలుకేదో ఉన్నట్టుంది ఆయన. కొంతమంది అభ్యర్థిని కూడా కేటాయించారు. సో ఎనీవే, ఇది కొంచెం ఇబ్బందికరమైనప్పటికీ వాస్తవానికి వస్తే ఇదే కరెక్ట్. సో ఎలక్షన్ టైం ముందుకొచ్చినప్పుడు ఎన్ని చోట్ల పోటీ చేశామని కాదు, పోటీ చేసిన ప్రతి చోట గెలుపు కెరటాలు ఎగరవేయడం అనేది కీలక పాత్ర. ఇంకోటి, ఇక్కడ అధికార పార్టీ నుంచి చాలా తీవ్రమైనటువంటి విమర్శలు వచ్చినాయి. ఆల్రెడీ ఈ 2 రోజుల నుంచి ఆ ట్రోలింగ్స్ అన్నీ చూస్తూనే ఉన్నారు. సో ఇవన్నీ వచ్చిన తర్వాత అయినా అంతర్మదనం జరుగుతుంది జనసేన పార్టీలో అనేటువంటి ఒక చర్చ ఉంది. వాటిని అసలు సీరియస్ గా కన్సిడర్ చేయాల్సినటువంటి అవసరం లేదంటారా? 100% ఈ రోజు అధినాయకుడు రాష్ట్ర విస్తృత స్థాయి ప్రయోజనాల నిమిత్తం మన కలయిక, మనం మోసేది పక్క పార్టీల జెండాలు కాదు, పల్లకీలు కాదు, కేవలం ప్రజల పల్లకి. ప్రజల పల్లకి అంటే ప్రజలుండే పల్లకీని భుజాన్ని ఎత్తుకున్నటువంటి ఒక నాయకుడనే మేము చెప్పాలి. ఎందుకంటే ఈ రోజు రాజధాని లేని రాష్ట్రం, పోలవరం పూర్తి కానీ, భవిష్యత్ ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మళ్ళీ కూడా వైసీపీ వస్తే రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది. ఇటువంటి పరిస్థితుల్లో నిర్ణయం కీలకంగా ఉండాలి, నిర్ణయం కఠినంగా ఉండాలి. వాస్తవం యథార్థవాది, లోక విరోధి అంటే వాస్తవం కూడా అలాగే ఉంటుందండి. సో వీటన్నిటినీ బేస్ చేసుకొని ఖచ్చితంగా అన్నయ్య తీసుకున్న నిర్ణయానికి ఫస్ట్ లో మేము స్వాగతించకపోయినా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తానండి. టీడీపీ అంటే 2 చోట్ల పోటీ చేసిన మొనగాడు మొగోడు పార్టీ జనసేన అని అనుకుంటాం కదా, తెలంగాణలో, ఆంధ్రాలో. అదే రకంగా మరి తెలంగాణలో 8 చోట్ల పోటీ చేసినప్పుడు కనీసం 7 చోట్ల 2000 ఓట్లు కూడా రాని పరిస్థితి మనం చూసాం. ఈ రోజు అన్నయ్యని ఎలా రెచ్చగొడతారంటే, ఈ రోజు తెలుగుదేశం పార్టీ టీడీపీ తెలంగాణలో పోటీ చేయలేదండి. వాళ్ళ నాయకుడు చెప్పినట్టుగా విని, ఏది నాయకుడు 52 రోజులు జైల్లో ఉండి కంటి సర్జరీ చేసుకొని బెడ్ మీద ఉండి ఆయన చెప్పిన మాట విని కొన్ని కొన్ని వర్గాలు మొత్తం అక్కడే, టీడీపీ వర్గాలు మొత్తం తెలంగాణలో ఉండి రేవంత్ రెడ్డి గారిని గెలుపుకు కారణమైన వాళ్ళు. అక్కడ మనం పోటీ చేయట్లేదు కదా, మరి మేమెందుకు పనిచేయాలి? మన బలం ఎక్కువ ఉంది. సైబరాబాద్ లో ఒక స్టేడియంలో మీటింగ్ పెడితే కుప్పలు తెప్పలుగా వచ్చిన జనం రేపు ఓట్లయ్యరా అండి?
ఓట్లు వేయించరా? టీడీపీ ప్రాబల్యం లేదా? సైబర్ టవర్స్ గచ్చిబౌలి సృష్టికర్త ఆయనే కదా, ఎందుకు పోటీ చేయలా? అంటే అనువు కాని చోట అది కులం మన రాదు, అక్కడ మనం చేయలేము, ఇక్కడే మనం చెయ్యాలి అని వాళ్ళ నాయకుడు మాటలు విని వాళ్ళు పూజా తప్పకుండా ఒక్క చోట కూడా పోటీ చేయకపోయినా అక్కడ గొడ్డు చాకరీ గాడి చాకరీ చేసి గెలిపించుకొని వచ్చారు. ఈరోజు మేము మాత్రం మా అధినాయకుడు పోటీ చేయను అనట్లేదండి. 24 సీట్లు తీసుకున్నంటానంటే కాదు కాదు, 40 తీసుకోండి, 50 తీసుకోండి అని శాసించే అధికారం అర్హత మాకుందండి. కరెక్ట్. ఒకటి ఇప్పుడు అధికార పార్టీ చేస్తున్నటువంటి విమర్శలు ఏంటంటే, ఇంతకాలం సీఎం పవన్ కళ్యాణ్ అని నినాదాలు చేసినటువంటి వాళ్ళు ఈరోజు ఏం సమాధానం చెప్తారు? కనీసం 25 సీట్లు కూడా తెచ్చుకోలేని స్థితిలో పవన్ కళ్యాణ్ ఎందుకు ఉన్నారు? అలానే హరిరామ్ జోగి గారు రాసినటువంటి లెటర్ పైన కూడా ఎక్కువ చర్చ జరుగుతుంది. అంటే కాపుల బలం ఇంతేనా? ఇప్పటివరకు కాపుల పెద్దన్న పాత్ర అంటే 24 సీట్లతో కాపుల పెద్దన్న పాత్ర ఎలా పోషిస్తారని ప్రశ్నిస్తున్నారు. వీటన్నిటికీ సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉండదా సార్? కాపుల గురించి మాట్లాడుకుందాం సరదాగా. మనం ఇప్పుడు అదే కాపులు, అప్పుడు అదే కాపులు, ఇప్పుడు అదే నాయకుడు, అప్పుడు అదే అధినాయకుడు అండి. కాపులు పాలకొల్లులో మా చిరంజీవి అన్నను ఎందుకు ఓడిచ్చినారండి? నాగబాబుని ఎందుకు గెలవలేకపోయాడండి? అల్లు అరవింద్ ఎందుకు గెలవలేకపోయాడండి? మా కాపేనండి, భీమవరం మొత్తం మా కాపేనండి, మొత్తం మా వాళ్ళేనండి. ఆ పాలకొల్లులో అయితే మొత్తం మా వాళ్ళేనండి. అందులోనూ అసలు చిరంజీవి గారు అభిమానులు కులస్తులు అందరూ ఉండగా ఎందుకమ్మా ఓడిపోయారు? కాపులు పెద్దన్న పాత్ర పోషించండి, రాష్ట్ర అభివృద్ధికి రండి అని ఈరోజు అధినాయకుడు చెప్పారు. గాజువాకలో కూడా కాపు ప్రాబల్యం ఎక్కువ, అదంతా వైజాగ్ అంతా ఎక్కువ ఉంటుంది కదండి, కానీ ఓడిపోయారు. అంటే ఈరోజు వాళ్ళ మాట విని వినాలి అంటే, ఈరోజు మా కాపులు పెద్ద తోపులు అయితే అంబటి రాంబాబు గారు వైసీపీలో ఎందుకున్నారు, కొంతమంది టీడీపీలో ఎందుకున్నారు, అందరు నాయకుడు వచ్చాడు కదా అని పెట్టాబేడ సర్దుకుని మాతో వచ్చారండి. లేదు కదా, కాపులు పర్సంటేజ్ మీరు అన్నట్టుగా ఎక్కువ పర్సంటేజ్ ఉందండి, కానీ పర్సంటేజ్ అంతా విచ్ఛిన్నం అయిపోయి అక్కడ కొంత, ఇక్కడ కొంత, ఇక్కడ కొంత, కొంత కాంగ్రెస్లో కొంత, అన్ని చోట్ల ఉన్నారండి. అన్ని చోట్ల ఉండే వాళ్ళే మా వాళ్ళు అండి. ఒక నాయకుడు చెప్పి కన్సల్టేట్ చేయాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద ఉంది? పవన్ కళ్యాణ్ ఒక నాయకుడిగా చూసేటువంటి క్రమంలో పవన్ కళ్యాణ్ కనుక ఎక్కువ స్థానాల్లో పోటీ చేస్తే వీళ్ళందరూ కూడా జనసేన వైపు ర్యాలీ అవ్వడానికి అవకాశాలు ఉండవా? అప్పుడు 140 చోట్ల పోటీ చేశారండి, బహుశా మీరు అప్పుడు కూడా ఇదే పొజిషన్లో ఉండి ఉంటారు. పాప మీరు కూడా మమ్మల్ని ఇలాగే క్వశ్చన్లు అడుగుంటారు, అప్పుడు నేను లేకపోవచ్చు. 140 చోట్ల పోటీ చేశారు, మీ అధినాయకుడు సింగిల్గా వచ్చాడు, మన కాపు బలం చూపించాలి, బహుశా మీ కులం నాకు తెలియదండి, మన కాపు బలం చూపించాలి అని అంటుంటారు. కానీ పాపం ఏదండి, ఆయనే ఓడించారు, రెండు చోట్ల ఓడించారు. ఇంకా అదృష్టం తిరుపతిలో కాపు ప్రాబల్యం కొద్ది తక్కువ, మరి అధిక కులాల్లో పక్క కులాల్లో ఓటేస్తే పాప ఆయన గెలిచారు. పార్టీ పెట్టినోడి నిలవనిచ్చారండి. కులస్తులే రాళ్ళు వేసుకొట్టి, కోడిగుడ్లు వేసుకొట్టి, 4 మాటలని అదేంటి పేమెంట్కి అమ్మేసుకున్నాడు సీటు. ఈరోజు ఒక్కొక్క టికెట్ ఖరీదు ఎంత అండి? టికెట్ అమ్ముకున్నాడని ప్రచారం చేసి ఆయన్ని బాధతో అవమానంతో నా కొద్ది రాజకీయాలు చెత్తా చెదారం అని వెళ్ళిపోయిన పరిస్థితి. మళ్ళీ ఈయన్ని కూడా అలాగే తరిమి కొడదాం అనుకుంటున్నారు, కానీ ఈయన మీరు బురద వేస్తే వెళ్ళిపోయే వ్యక్తి కాదండి. ఆ బురదల ఆ బురదని కడగడానికి వచ్చినటువంటి నాయకుడు అండి, బురదని తుడిచి కడగడానికి వచ్చిన నాయకుడు. సో ఖచ్చితంగా ఎవరు ఎన్ని ప్రలోభాలు పెట్టినా, వైసీపీ కుక్కలు ఎన్ని మొరిగినా, అధినాయకుడు నా స్టాండ్ 24, బలమైన అభ్యర్థులు 24 మందిని అసెంబ్లీలో తీసుకెళ్లి ఒక్కొక్కరు ముగ్గురికి సాయం చేయండి అన్న మా అన్న ప్రాతినిధ్యంతో ఈ 24 మంది నెక్స్ట్ ఎలక్షన్కి ఒక్కొక్కరు ముగ్గురిని కలుపుకొని గవర్నమెంట్ని ఫామ్ చేయడంలో మన పాత్ర ఉండాలా? ఈరోజు సముద్రంలో వచ్చి అలలు కూడా ఒకసారి వచ్చి వెళ్ళిపోతాయండి, కానీ చాప కింద నీరు ఎప్పుడు వెళ్ళిపోతుందో వెళ్ళిపోతా ఉంటుందండి. ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ గెలిచినా బలం అంతా టీడీపీదేనండి. ఈరోజు ఇక్కడ కూడానండి, ఇక్కడ టీడీపీ గెలిచిందంటే బలం మాది ఉందండి అని మమ్మల్ని చెప్పుకునే అవకాశం కల్పించండి. మేము దగ్గరుండి గెలిపించాం, మా పాత్ర కీలకం, మేము పోటీ చేయకపోయినా మేము గతంలో మీరు అక్కడ ఎలా పనిచేశారో మేము ఇక్కడ అలాగే పనిచేసాం చెప్పుకునే అవకాశం ఇవ్వండి. అసంతృప్తి పెరుగుతోంది అటు టీడీపీలో, ఇటు జనసేనలో టికెట్ రాని వాళ్ళు, సీట్లు కేటాయించిన వాళ్ళు, త్యాగాలు చేయాల్సి వచ్చిన వాళ్ళు అందరూ రోడ్డు మీదకి వచ్చి ఈరోజు డీజిల్ డబ్బాలు దొరుకుతున్నాయి. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో అయితే డీజిల్ డబ్బాలు దొరుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇదంతా కూడా ఒక న్యూట్రలైజ్ చేసి కూటమిని గెలిపించుకోవడానికి కావాల్సినటువంటి స్ట్రాటజీ రెడీగా ఉందా సార్? ఇదంతా పిచ్చి ప్రేమతో వస్తుందండి. మీరు గమనిస్తే ఒక్కటి గమనించండి, ఏ ఒక్కడు పక్క పార్టీకి పోతానండు, అన్నా నాకు టికెట్ ఇస్తావు లేదా అన్న, నన్ను ఇట్లా ఎందుకన్నా ఇట్లా చేసినావు అని అంటాడే కానీ ఇదిగో నువ్వు టికెట్ ఇవ్వతా నేను వైసీపీకి వెళ్ళిపోతాను అనరండి. అది ప్రేమతో వచ్చేటటువంటి కోపం, బాధ, ఎందుకు ఇలా చేసావన్నా అన్న అన్న అన్నాను ఏడుస్తున్నారే కానీ ఏ రోజు గడప దాటి బయటికి వెళ్ళరండి. ఈ ఏదైతే ఈ కోపాలు, ఆవేశాలు, ఈ బాధలు, ఏడుపులు కొన్నాళ్ళు ఉండొచ్చేమో కానీ ఎలక్షన్ మూమెంట్లో అధినాయకుడు ఒంటరైపోతున్నాడు అంటే అరే మేము ఉన్నావరా, మేము వందనుకుంటాం, వాడేవుడు అంటే మేము ఎందుకు పడతాం అంటూ ప్రతి ఒక్కరు ముందుకు వస్తారు. సో మాకు ఎంతో మంది అండి, పొద్దున్నుంచి డీజే మోగినట్టు ఫోన్స్ మోగుతానే ఉన్నాయి. అదేంటి రజనీ గారు 24, ఇదేంటి రజనీ గారు 24 గంటలు,
ఆహా, నిన్న మొన్న మీటింగ్ జరుగుతున్నప్పుడు మిమ్మల్ని పిలిచానండి, మీరేమన్నారు? మిరపకాయల తోటలో బిజీగా ఉన్నాను అన్నారు. ఇంకొక ఆయనకి ఫోన్ చేస్తే ఆఫీస్ మీటింగ్ లో ఉన్నాను అన్నాడు. ఇంకొక ఆయన ఫోన్ చేస్తే సెలవులు లేవన్నారు. నన్ను కనీసం పలానా మీటింగ్ ఉంది సార్ వెళ్దామంటే ఏ ఒక్కరూ కలిసి రాలేదు. ఈరోజు 24 సీట్లలో ఎందుకు 40 సీట్లు పోటీ చేయడం? నీ జేబులో రూపాయి ఇచ్చినావా? కనీసం ఒక ఆడబిడ్డ పార్టీలో పదవి వచ్చిందే, ఆ అమ్మాయి ఎక్కడికైనా వెళ్ళాలన్నప్పుడు మనం దగ్గరుండి తీసుకెళ్దాం, సెక్యూరిటీ ప్రిన్సెస్ ఉంటుంది, మన పిల్ల కదా అని మా కాపులకే లేదండి ఆవేదన అంటే. ఈరోజు కాపులు అందరూ ఒక తాటి మీదకి వచ్చి ఆయన గెలిపిస్తామని చెప్పారా అండి? అన్ని కులాలకి ప్రాధాన్యత ఇచ్చినటువంటి నాయకుడు అండి. ఈరోజు ప్రశ్నించడానికి మేము ముందుకు వస్తాం, పని చేయడానికి వచ్చామా గతంలో? ఇప్పుడు కూడా గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని 60 చోట్ల పోటీ చేసిన గెలిచేది 24-25 కాబట్టి మళ్ళీ ఎందుకు అన్ని సీట్లు తీసుకొని మనం ఓడిపోయామని అనిపించుకోవడం? 24 తీసుకుందాం, 24 చోట్ల గెలుపుదాం. కాపులు నా వెనకాల పెద్దన్న పాత్ర పోషించి ఈసారి ప్రభుత్వం ఫామ్ చేయడంలో మన పాత్ర కీలకంగా ఉండాలి. దయచేసి ఈ ఒక్కసారికి నాకు అవకాశం ఇవ్వండి అన్నాడు. ఎందుకంటే పోయినసారి మా మాట వినే బయటకు వచ్చి 140 చోట్ల పోటీ చేశారు, మళ్ళీ మా మాట వినే తెలంగాణలో అన్న దిగన నీకు ఎందుకన్నా 32 స్థానాలు అన్నారు. 32 స్థానాలు కాదులే అమ్మ, 8 అంటే 8లో 7 కూడా 2000 తెచ్చుకోలేకపోయాం. ఇంకా కూడా మా మాట వినమని మేము చెప్పమండి, ఈసారి మేము ఆయన మాట వినడానికి సిద్ధమయ్యాం. ఆయన వ్యూహం ఆయనకుంది, పార్టీలో పనిచేసిన ప్రతి ఒక్కరికి ఈ ప్రభుత్వం ఫామ్ అయ్యాక ఏదో ఒక ప్రధానమైన పొజిషన్ని అప్పగిస్తారు, అప్పటి వరకు మేము స్థిమితంగా పనిచేస్తాం. పొజిషన్ 98% స్ట్రైక్ రేట్ అన్నారు. 98% స్ట్రైక్ రేట్ అంటే కనీసం 22 సీట్లు గెలవలసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఎస్ సార్, 100% ఆ దిశగా ప్లానింగ్ ఉందా పార్టీలో? ఆ దిశగా ప్లానింగ్ ఉందా? 100% అండి. 24 గట్టి అభ్యర్థులు, మిగతాకి రాని అవకాశాన్ని వచ్చింది. అసలు అన్నయ్య కోపం మీరు రెండో యాంగిల్ చూడలేదండి, చాలా సీరియస్ గా ఉంటాడు ఇలాంటి విషయాల్లో. ఎవరికి రాని అవకాశం నీకు ఇచ్చాను, డిసిప్లైన్ గా ఉండు, పార్టీని కాపాడుకో, ఎక్కడ చిన్న మిస్టేక్ రాకూడదు, మొత్తాన్ని కలుపుకెళ్ళు, ఏ వర్గాన్ని వేరు చేయొద్దు, అందరినీ కలుపుకెళ్ళు, టీడీపీ వాళ్ళతో మీటింగ్ పెట్టు, అన్ని కులాలని ఒక తాటి మీద తీసుకెళ్ళు అంటూ కర్ర పట్టుకొని ఎమ్మడబడే స్కూల్ టీచర్ లాగా కనిపిస్తారండి. ఈ 24 సీటు తీసుకున్న వాళ్ళు అదృష్టవంతులేం కాదండి. అక్కడికి వచ్చి అన్నయ్య అదిగో ఇంత రావాలి, ఇది రావాలి, అది రావాలి, ఇది రావాలంటే భయపడి పరిగెట్టి ఈరోజు ఖచ్చితమైన మెజారిటీ చూపించి అన్నయ్య ముందు 2 చేతులు కొట్టుకుని అన్నా నువ్వు ఇచ్చిన మాట మేము నిలబెట్టుకున్నాం అంటారు. అక్కడితో ఏమైపోదండి, అసెంబ్లీలో కూర్చున్నాక మళ్ళీ 24 ఉన్నారు చూడండి, నీ నియోజకవర్గంలో ఏం పనులు చేసావు, ఎంత ఫండ్ వచ్చింది, రోడ్లు వేసావా, ఆ నియోజకవర్గంలో మీ నాయకుడు సరిగ్గా పనిచేయకపోతే డైరెక్ట్ గా నా దగ్గరకు వచ్చి కంప్లైంట్ ఇవ్వండి, నేను చేపిస్తా మీ నాయకుడితో అంటూ డైరెక్ట్ గా టోల్ ఫ్రీ కాల్ ఇచ్చేస్తారు. ఈ 24 ఎంత క్రమశిక్షణగా ఉంటారో రేపు అసెంబ్లీలో అడుగు పెట్టాక మిగతా పార్టీల వాళ్ళు చూసి ఆశ్చర్యపోతారండి. ఎందుకంటే మా డిసిప్లిన్ మాకు తెలుసండి, ఒక్క మాట కూడా ప్రతిపక్ష నాయకుడిని కాదండి, అధికార పార్టీ వ్యక్తిని కూడా ఒక్క మాట కూడా తిట్టనివ్వండి. ఒకటి క్లియర్ గా చెప్తున్న మాట ఏంటంటే, కేవలం 24 కాపుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టేశారు. ఈరోజు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కామెంట్ కూడా ఇది. చివరికి వంగవీటి మోహన్ రంగ హత్య వెనక పాత్రధారి చంద్రబాబు నాయుడు, ఆయనతో చేతులు కలిపారని మళ్ళీ ఒకసారి ఆయన ఆ పాయింట్ రైజ్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. సో దీన్ని కౌంటర్ చేయాలంటే జనసేన టీడీపీ దగ్గర ఒక సమగ్రమైనటువంటి ప్రణాళిక ఉండాలి. ఇప్పుడు అంతర్గతంగా రాజుకున్నటువంటి అసంతృప్తులు, ఈ నిరసనలు, వీటన్నిటిపైన కూడా వైసీపీలో కొద్దిగా సంతోషం ఆనందం కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాన్ని ఎలా కంట్రోల్ చేస్తారు? సరే, ముఖ్యంగా రంగా గారి చావుకి కారణమైన వ్యక్తులు ఎవరైనా మాకు తెలియదండి, కానీ ఏదైతే రంగా గారికి కమ్మ కమ్యూనిటీ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం వల్ల ఆయనకు ఆ కమ్యూనిటీ మీద ఎప్పుడు ద్వేషభావమే లేదండి. అక్కడ ప్రభుత్వాలలో లోపాలు ఉండొచ్చు, దాన్ని క్వశ్చన్ చేయొచ్చు, అంత మాత్రాన ప్రభుత్వాల లోపాలు ఉండి క్వశ్చన్ చేస్తే వాళ్లే చంపేశారు అని అనుకోవడానికి లేదు. అయినా చుట్టిన బాంబులు కడప బాంబులు అంటండి, కడపలో రాజారెడ్డి గారికి తెలియకుండా ఎవరు బాంబులు చుట్టరు అంటండి. మరి ఆ చుట్టిన బాంబులు ట్రావెల్ అవ్వాలా, ఎక్స్పోర్ట్ అవ్వాలన్నా కూడా రాజారెడ్డి గారి సంకేతం ఉంటుంది అంటండి. అందులో ఈరోజు బాహుబలిని చంపడానికి కాలకేయుడు వల్ల కాలేదు కానీ కట్టప్ప వల్ల అయిందండి. ఏమో మరి మా అధినాయకుడికి పిసిసి అధ్యక్ష పదవి పోగానే తెర మీదకి వచ్చినటువంటి రాజశేఖర రెడ్డి గారికి ఆయనకు వచ్చింది ఆ పదవి ఏంటో. మరి దీని వెనకాల ఏ ఉదంతం ఉందో, ఎవరి హస్తాలు ఉన్నాయో, ఎవరు పావురాల గుట్టలోకి వెళ్ళిపోయారు, ఎవరు బాంబు దాడిలో చనిపోయారో అందరికీ తెలుసండి. సో ఎనీవే ఆయన ఉదంతం అనేది సిబిఐ ఎంక్వైరీ వేస్తే బయటకు వచ్చే నాయకుడు ఎవరో రాష్ట్ర ప్రజలకు కూడా కొద్ది గొప్ప తెలుసు. అయినా కందకలేందరి కత్తిపేట కన్నట్టుగా ఆయన కొడుకు పోయి చంద్రబాబు గారి దగ్గర అభిమానంతో ఉంటూ ఈరోజు ఆ కుటుంబానికి పెదదిక్కుగా ఉన్నటువంటి బాబు గారికి వాళ్ళకి లేని బాధ వీళ్ళకి ఎందుకండి, ఇలా చెప్పారా? పోతా పోతా ఆయన ఉన్న చంద్రబాబు గారి వల్ల చనిపోయాను, లేకపోతే వాళ్ళే నన్ను చంపేశారు, వీళ్ళు చంపేశారని చెప్పలేదు. ఎందుకు ఏదో ఒక రాజకీయం చేయడానికి మళ్ళీ మా రంగా గారు కావాలా? రంగగారి బొమ్మకు దండయ్యాలి, రంగగారి వర్గం అంతా కావాలి. రంగగారి వర్గం ఎప్పుడు ఒక దగ్గర ఉండదండి, అందరూ 3 పడవల మీద 3 కాళ్ళు వేసినట్టుగా 3 పార్టీల్లో ఉన్నాం, ఎక్కడికేం పోయేది లేదు. ఇంకా ఏంటంటే మీరు చెప్పింది కాపులకి గౌరవ పాత్ర అన్నారు.
గౌరవాలు అగౌరవాలు పలుకుబడులు లేకపోతే ఇంకా ఇంకేంటో కొంచెం పెద్ద పెద్ద పదాలు వాడుకునే పరిస్థితి ఇప్పుడు కాదండి. ఇప్పుడు రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. నేను సైతం అంటూ ప్రతి ఒక్కరూ ఈరోజు మనవంతు బాధ్యతగా ఈరోజు ఎలక్షన్స్ లో పార్టీ చేయాలి, పోరాడే పార్టీ ఉన్నటువంటి జనసేన ఖచ్చితంగా నిలబడాలి, ఈ రోజు ప్రభుత్వాన్ని ఫామ్ చేయడంలో మన పాత్ర కీలకంగా ఉండాలని చెప్పినటువంటి అధినేత మాటలకు కట్టుబడి ఉంటామండి. 100% ఇక్కడ పౌరుషాలకి గౌరవాలకి మేము కాపులం పోమండి. ఈసారి బోర్డర్ లో సైన్యం లాగా యుద్ధం చేయడానికి సిద్ధపడ్డాం. ఎవరెన్ని రెచ్చగొట్టిన అరే మీరు కాపులరా 24 కమిట్ అయిపోయారా అంటే అరే మేము చాప కింద నీరులాగా వస్తున్నాం రాజకీయంలోకి, ఎవడొకని ముందు అడుగు పెట్టనివ్వండి అసెంబ్లీలో, అసలే కాపులంటే కప్పల సామెతలాగా పైకి ఎక్కేదాన్ని ఒకదాన్ని వెనకలాగుతాం అంటారు. పోయే 24 మందిని పోనివ్వండిరా, వాళ్ళని కూడా వెనకలాగి మా పరువు తీసుకోకండి. ఈసారి అధినాయకుడు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది, డెవలప్ అయితే అందరం బాగుపడతాం, అందులో మనం ఉంటాం. రైట్, ఇప్పుడు 28వ తేదీ మీటింగ్ తర్వాత జనసేన పార్టీ ఒక ఎజెండా ఇవ్వబోతుంది, అలానే పార్టీకి ముఖ్యంగా పార్టీకి సంబంధించినటువంటి కార్యాచరణ అది అనౌన్స్ చేయబోతున్నారు పవన్ కళ్యాణ్ అంటారు. ఏంటి, ఎంతవరకు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది? అంటే ఈ మీటింగ్ కేవలం వైసీపీ వాళ్ళ కోసమే పెట్టడం జరిగిందండి, ఎందుకంటే సీట్లు అనౌన్స్ చేశాక మేము చాలా బాధపడిపోతాం. బయట ఎజెండా ఇస్తారు, మేనిఫెస్టో గురించి డిస్కస్ చేస్తారని, ఇది ఏంటి ఈ మీటింగ్ సారాంశం ఏంటి, దీని లక్ష్యం ఏంటి? మీటింగ్ సారాంశం మా బలం ఏంటో వైసీపీ వాళ్ళకి చూపించాలండి. రాప్తాడు సభలో ఏబీఎన్ అన్నట్టు రిపోర్టర్ల మీద దాడులు చేశారు చూడండి, ఆ రకంగా కాకుండా. మీరెవరి మీద దాడులు చేస్తారు? అదేనండి, సీట్లు ప్రకటించాక చూడండి మా మనోబలం, చూడండి చూడండి మా మనోధైర్యం, చూడండి చూడండి మా జనజీవన స్రవంతిలో మీరు కొట్టుకుపోతారు అన్నట్టుగా రెండు పార్టీల కలయిక ఇంత గొప్పగా స్వాగతిస్తుంది. ఇద్దరూ కలిసి ఒకే వేదిక మీద కనపడబోతున్నారు. అదే రకంగా అదే రోజున వైసీపీలోని తాడేపల్లి టీవీలు బద్దలైపోయేలాగా అరే 24 సీట్లకైనా కాపులేందిరా పల్లకీలు మోస్తున్నారు అంటే కాపులు మోస్తుంది రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రజల పల్లకీలు, ఏ పార్టీల పల్లకీలు కాదండి. సో ఖచ్చితంగా విస్తృత స్థాయి ప్రయోజనాల కోసం అధినాయకుడు తీసుకున్న నిర్ణయానికి తాడేపల్లి సభ సాక్షిగా రెండు అంటే ఇద్దరు, ఇద్దరు అంటే సూర్యుడు చంద్రుడు, ప్రశాంతమైన పాపం చంద్రన్న, మండే సూర్యుడు లాంటి మా పవన్ కళ్యాణ్ గారు, ఈ ఇద్దరు కలిసి ఒకే స్టేజ్ మీద ఒకే వేదిక పంచుకోవడం, 24 సీట్ల తర్వాత అలిగి వెళ్ళిపోతాం చూసారా జనసేన జెండాలు కనపడం అంటారు. జనసేన జెండాలు కాదండి, ఆ పార్టీకి సంబంధించి రేపు జరగబోయే మీటింగ్ ప్రాధాన్యత కూడా తాడేపల్లి గూడెంలో ఎక్కువ ఆర్గనైజ్ చేసేది జనసేన వాళ్ళేనండి. మీరు చూడండి మా కలయిక ఎంత బాగుంది, మేము ఎంత యాక్సెప్ట్ చేసాం, మేము పౌరుషాలకు పోలేదండి, ప్రగల్భాలకు లోంగలేదు, 24 కాదండి, అధినాయకుడు ఒక్కడే అసెంబ్లీలోకి అడుగెళ్తామన్నా సరే మేము పనిచేస్తాం. ఎందుకంటే తెలంగాణలో వాళ్ళు పోటీ చేయకుండానే వాళ్ళ నాయకుడు చెప్పినట్టుగా రేవంత్ రెడ్డి గారిని గెలిపించడం కోసం కాంగ్రెస్ జెండా పట్టుకుని తిరిగారండి. ఒక్క సీటు కూడా పోటీ చేయలేదండి తెలుగుదేశం, బలమైన తెలుగుదేశం, ఫైనాన్షియల్ తెలుగుదేశం పోటీ చేయాల, కానీ మేము మాత్రం 8 సీట్లు కావాలి, డిపాజిట్ రాకపోయినా పర్లే మనం ఉండాలి ఉండాలి. తెలంగాణ అనుభవాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ జనసేన టీడీపీ కలిసి పోటీ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయా? సార్ తెలంగాణ దృష్టి కాదండి, తెలంగాణలో జరిగినటువంటి ఆ అధినాయకుడి సందేశాన్ని కార్యకర్తలు ఎలా విన్నారో అదే రకంగా ఇక్కడ మా పవన్ కళ్యాణ్ గారు మాకు సూచించింది మనం పోటీ చేయట్లేదు కాదు, 24 చోట్ల పోటీ చేస్తున్నాం, బలమైన వ్యక్తులని అభ్యర్థులను నుంచోబెట్టి గెలిపించుకుంటాం, మిగతాసారి చూసుకుందాం, కింద గ్రౌండ్ లెవెల్ 1/3 మనం మేనేజ్ చేసుకుంటా రేపు డెవలప్ అవుదాం అన్న విషయాన్ని మీరు మళ్ళీ తెలంగాణతో పోలిస్తే ఆ బీజేపీ జనసేన కలిసిందండి గ్రాఫ్ రేట్ తగ్గిందంటే కాదండి, టీడీపీ నిద్రపోతున్న టీడీపీ కూడా రేవంత్ రెడ్డి గారిని గెలిపించింది. ఈ రోజు నిద్రపోతున్న టీడీపీ ఇక్కడ లేచి సింహంలా గర్జిస్తుంది, దాంట్లో పోరాడే పటి ఉండే నాయకుడు కలిసి జత అయ్యాడు, ఇక సునామీ సింగిల్ గా వచ్చేస్తుందండి. వీటన్నిటికంటే మించి సెంట్రల్ అండదండలు మా పార్టీకి వచ్చేసింది. అంటే 28వ తారీఖు సభ తర్వాత లేదా సభ కంటే ముందా బీజేపీ ఎంట్రీ ఎప్పుడు ఉంటుంది? బీజేపీ సభ తర్వాతే ఉంటుందండి సభ, ఆ రోజు మీటింగ్ సాక్షిగా అంటే బీజేపీ అభ్యర్థుల్ని 100% మన జన సైనికులు టీడీపీలు సపోర్ట్ చేయాల్సిందే, ఎవరి నుంచో పెడితే వాళ్ళకి ఓట్లేసి గెలిపించాల్సిందే అని రెండు పార్టీలకు సంబంధించినటువంటి కీలక నేతలు అదే సభ సాక్షిగా బహుశా చెప్తారేమో అని అందరం ఎదురు చూస్తున్నామండి. కలయిక అయితే కంపల్సరీ అనేది విషయం తెలుస్తుంది, ఆ కలయిక ఎప్పుడు అనేది తెలియట్లేదు కాబట్టి ఈ సభ సాక్షిగా ఒకే వేదికను పంచుకొని జనాల అభిప్రాయాన్ని తెలుసుకుంటారేమో అని భావిస్తున్నామండి. రైట్, థ్యాంక్ యూ రజనీ గారు మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఇది జనసేన పార్టీలో 24 సీట్లు తీసుకోవడం పైన ఎలాంటి అభ్యంతరాలు లేవు, అలానే అక్కడక్కడ కాపు సామాజిక వర్గం నుంచి వ్యతిరేకత వ్యక్తమైనప్పటికీ కూడా అది టీ కప్పులో తుఫాన్ లాంటిదని రజనీ గారు అంటున్నారు. మరోవైపు నుంచి అధినేత ఇచ్చేటువంటి సూచనల మేరకు తాడేపల్లి గూడెం సభ తర్వాత టీడీపీ జనసేన కూటమి ప్రభంజనం ఖాయమని ఆమె చెబుతున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్, కీప్ వాచింగ్.